హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏమవుతుందో చూద్దామా. అంతకుముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం సీరియల్ హిమ డాక్టర్ బాబు నా డాడీ కాదు కాదు అనేసి అంటుంది. డాక్టర్ బాబు ఆ మాటలు విని బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాధపడతా, నువ్వు నా దేశోద్ధారకుడివి, నా వంశోద్ధారకుడివి, నా సుపుత్రుడివి, నువ్వు బాధపడకుండా అన్నా అంటే కాదు మమ్మీ డాక్టర్ బాబుని అనేసి డాక్టర్ బాబు అంటాడు. అప్పుడు కాదు నాన్న, నువ్వు చాలా మంచోడివి అనేసి సౌందర్య అంటుంది. కట్ చేస్తే కార్తీక్, నీ కూతురు నువ్వు డాడీ కాదు అంటే తన మనసు అంగీకరించడం లేదు. దాన్ని ఇప్పుడు నువ్వు ఉరుములనే చూస్తున్నావు. రేపు పొద్దున నిర్మల ఆకాశాన్ని చూస్తావు, దాంట్లో వెన్నెల్లా వస్తుంది. అప్పుడు నువ్వు నీ కూతురు దాంట్లో ఆడుకుంటూ ఉంటారు. చూడన, బాధపడకు నాన్న అనేసి సౌందర్య ధైర్యం చెప్తుంది. కార్తీక్ సంతోషంగా ఉంటాడు. కట్ చే మమిత పెందలాడే లెగిస్తుంది. లెగిచి రెడీ అవుతుంది. ఇంతలో ప్రేమని వస్తుంది. ఏంటమ్మా ఇంత పెందలాడే లేచారు అనేసి అడుగుతుంది. రేపొద్దున కార్తీక్కి నాకు పెళ్ళయితే 10 లేస్తే బాగోదు కదా, అప్పుడు దీపాన్ని నాకంటే నయం అనుకుంటాడు కదా, అందుకనే ఎర్లీగా లెగుద్దామని డిసైడ్ అయ్యానే అనేసి ప్రేమనేని అంటుంది. ఇంకెన్నాళ్ళమ్మా, దీప అత్త కొడళ్ళు ఒకటైతే కార్తీక్ మారిపోతాడేమో, ఇంకెన్నాళ్ళేదో చూస్తారు. కార్తీక్ని ఈరోజు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా అని గట్టిగా అడిగేసేయండి అనేసి ప్రేమని అంటుంది. అప్పుడు మౌనిత కరెక్టే, ఈరోజే అడిగేస్తాను నీ మీదొట్టు అనేసి కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. ఏంటత్తయ్య టీ తాగలేదు అనేసి దీప అడుగుతుంది. వాడు బాధపడుతున్నాడే అనేసి అంటుంది. నేను బాధపడట్లేదా అనేసి దీప అడుగుతుంది. వాడు హిమ డాడీ అని పిలవట్లేదని బాధపడుతున్నాడే అనేసి అంటుంది. మీరు ఒక్క కొడుకుని చూసి బాధపడుతున్నారు, నేను ఇద్దరు కూతుర్ని చూసి తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అనేసి దీప సౌందర్యతో అంటుంది. హిమ నా కూతురే అని నేను చెప్పేస్తాను అత్తయ్య, మీరన్నా చెప్పండి అనేసి దీప అడుగుతుంది. వస్తే వాడు బాధపడతాడు, అందరికీ దూరం అయిపోతాడు, ఇప్పటికే డాడీ అని పిలవట్లేదని చాలా బాధపడుతున్నాడు అనేసి సౌందర్య అంటుంది. నేను బాధపడట్లేదా అత్తయ్య అనేసి అడుగుతుంది దీప. హిమ నా కూతురు అని చెప్తే నీ కొడుకు నీ కన్న ప్రేమ బాధపడుతుందని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నా కన్న ప్రేమ సంతోషిస్తుంది అత్తయ్య అనేసి దీప అంటుంది. కట్ చేస్తే హిమ సౌర్య వస్తూ ఉంటారు. సౌందర్య గుడ్ మార్నింగ్ అనేసి అంటుంది. గుడ్ మార్నింగ్ అని ఇద్దరు చెప్తారు. ఏం టిఫిన్ చేయమంటావు హిమ అనేసి సౌందర్య అడుగుతుంది. ప్లీజ్ నన్ను అడగొద్దు, మీరు సౌర్యని అడగండి, నేను ఏం పెట్టినా తింటాను, మీరేం తింటే అదే తింటాను అనేసి హిమ అంటుంది. స్టూపిడ్ అనేసి సౌందర్య అనేస్తుంది. అక్కడి నుంచి హిమ వెళ్ళిపోతుంది. ఏం చేయమంటావు సౌర్య అనేసి అడుగుతుంది. నాకేమీ వద్దు అనేసి సీరియస్గా సౌర్య చెప్పి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఇది. రేపు ఎపిసోడ్ తర్వాత చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.